ఇండియన్ ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది? చాలామంది మధ్యలో ఉండే ప్రశ్న ఇది. ఆర్మీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సోల్జర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇండియన్ ఆర్మీలో ఉండే వాళ్ళ లైఫ్ ఫుల్ ఆఫ్ యాక్షన్తో కూడి ఉంటుంది. అసలు ఇంతలా ఈ ఆర్మీని ఆదరించే ఇండియన్ పీపుల్ అసలు ఈ ఆర్మీలో ఎందుకు జాయిన్ అవ్వాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్తో జాయిన్ అవ్వాలని ఉంటుంది. కొందరు ఇండియన్ ఆర్మీ వల్ల వచ్చే ఫెసిలిటీస్ కోసం, కొందరు శాలరీ ప్యాకేజెస్ కోసం, మరికొందరు దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. ఈ మూడింటిల్లో ఏదైనా రీజన్ కావచ్చు. అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ మరియు ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాం. 1, జాబ్ సెక్యూరిటీ. ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ లైఫ్ టైం ఉండేది ఒకటి చెప్పండి, ఆశ్చర్యపోన అవసరం లేదు. ఏ ప్రైవేట్ జాబ్ అయినా లైఫ్ టైం ఉంటుందని మనం చెప్పలేం. ఒక్క మీరు గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీస్లో ఎంప్లాయీస్ అయితే తప్ప. ఒక్కరోజు చాలా ఆనందంగా, ఒకరోజు జాబ్ని కాపాడుకునే తపనతో ఉంటుంది ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్. కానీ మీరు ఆర్మీ సోల్జర్ అయితే జాబ్ కోసం ఏం బాధపడక్కర్లేదు. ఒకవేళ మీరు రిటైర్ అయినా మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది ఒక్క రీజన్ చాలు మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వటానికి. 2, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇది ఒక మెయిన్ రీజన్ ఆర్మీని కెరీర్ బెస్ట్గా ఎంచుకోవడానికి. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో కనుక రిటైర్ అయితే మిగిలిన లైఫ్ అంతా మీరు దాచుకున్న సేవింగ్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది, లేదా ఆ వయసులో కూడా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత కూడా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్మీ క్యాంటీన్ అని, ఆర్మీ హాస్పిటల్స్ అని, ఇంకా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్మీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా 50% శాలరీ అమౌంట్ వస్తుంది. సపోజ్ ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయ్యేసరికి 30,000 అని అనుకుంటే పెన్షన్ 12,000 నుంచి 15,000 వరకు వస్తుంది. 3, శాలరీ బెనిఫిట్స్. గత 20 సంవత్సరాల్లో ఆర్మీ శాలరీస్లో చాలా మార్పులు జరిగాయి. ఒకవేళ జీడీకి కానీ మీరు రిక్రూట్ అయితే 15,000 నుంచి 45,000 వరకు వస్తుంది. ఎలా చూసుకున్నా 60,000 వరకు వస్తుంది. ఇది చాలా ఎక్కువ శాలరీ ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్తో పోల్చుకుంటే. 4, స్కోప్ ఆఫ్ హయ్యర్ స్టడీస్. మీరు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కూడా మన స్టడీస్ని కొనసాగించవచ్చు. ఒకవేళ మీరు సోల్జర్ అయితే హయ్యర్ స్టడీస్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. పనిచేస్తూ చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఇండియన్ ఆర్మీని బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. 5, ఫిట్ అండ్ ఫైన్ ఫర్ ఎవర్. ఆర్మీలో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఉంటుంది. ఆర్మీలో చాలా సమయం ఫిజికల్ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆర్మీలో లావు అయ్యే ప్రసక్తే లేదు, ఎల్లప్పుడూ ఫిట్గా ఉండొచ్చు. 6, అన్మ్యాచ్డ్ రెప్యుటేషన్. ఆర్మీలో పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా సమాజంలో చాలా బాగుంటుంది, నిన్ను చాలా రెస్పెక్ట్తో చూస్తారు. కానీ నువ్వు అనుకోవచ్చు నా డ్యూటీ నేను చేస్తున్నాను అని. సమాజంలో నిన్ను ఒక నేషనల్ హీరోలోనే చూస్తుంది. సమాజంలో నీ రెప్యుటేషన్ చాలా హైలో ఉంటుంది. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, హౌస్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటీన్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఆర్మీలో ఉండే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆర్మీలో ఉండే డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. 1, రెస్ట్రిక్షన్స్. ఆర్మీ అంటే డిసిప్లిన్ మరియు రెస్ట్రిక్షన్స్. నీ సొంతంగా నువ్వు బ్రతకాల్సి ఉంటుంది. ఇది మంచి విషయమే, కానీ కొన్ని రూల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడూ నీ బాస్ చెప్పేదే వినాలి. సీనియర్స్ వేసిన ఆర్డర్స్కి తిరిగి చెప్పకుండా పని చేయాలి. ఒకవేళ ఈ అలవాట్లు నువ్వు అలవాటు చేసుకుంటే నీకే మంచిది. 2, లిమిటెడ్ ఆప్షన్స్ ఆఫ్ ప్రమోషన్స్. ఒకవేళ నువ్వు ఆర్మీ సోల్జర్గా జాయిన్ అయితే హయ్యర్ పోస్ట్కి వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. శాలరీస్ పెరగడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ర్యాంక్స్ కోసం అప్లై చేసినా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటు జాబ్ని ఇటు స్టడీస్ని మెయింటైన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. 3, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇది చాలా ఇబ్బంది పడాల్సిన విషయం. మీరు మీ ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
దగ్గరగా 15 ఏళ్ళు మీ ఫ్యామిలీని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వదిలి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీని మీతో పాటు తీసుకెళ్దాము అనుకున్నా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీ పిల్లల స్టడీస్ కూడా డిస్టర్బ్ అవుతుంది. 4, చేంజింగ్ క్లైమేట్. రకరకాల ప్రదేశాలకు దేశమంతా తిరగాల్సి ఉంటుంది, కానీ వెదర్ కండిషన్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని ప్లేసెస్ దగ్గర టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు, కొన్నిటి దగ్గర 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఇది అలవాటు చేసుకొని ఉండాలి. కొంతమందికి ఇది పడక డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవి ఆర్మీలో ఉండే డిస్అడ్వాంటేజెస్. నీ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే ఇవేవి పెద్ద విషయం కాదు. నీకు ఆర్మీ మీద ప్యాషన్ ఉంటే వీటన్నిటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదంతా పక్కన పెట్టినా నీ దేశం కోసం నువ్వు పనిచేస్తున్నావని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ ఒక్క రీజన్ చాలు ఆర్మీలో పనిచేయడానికి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్మీలో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కొరకు స్టేట్ యూనిట్ తెలుగు తల్లి ఛానల్, అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.